డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్‌లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అలాగండి ఫైర్ యాక్షన్ చేస్తాను. ఏ అది కూడా మాట్లాడను. సార్ ఇది సార్ రికార్డ్ అది చూసిన తర్వాత కదా పోలీస్ సార్ నువ్వే ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్ కి కాల్పించావని. అది అంత సార్ నేనేంది సార్. సరే అది అయిపోయింది. నన్ను తీసుకెళ్లి వేరే ప్లేస్ లో పెట్టి సార్ నాతో పాటు ఇంకో నలుగురు కుర్రాళ్ళు ఇంకో నలుగురు అమాయకులను కూడా పెట్టారు. మాలు వాళ్ళకి ఇంకా అందులో ఉన్నారో ఇంకా లేకపోతే ఇంకా వాళ్ళని కూడా నాలాగే బుక్ చేద్దామని చూస్తున్నాను. అక్కడ తెలియదు ఇంకా నేను ఇక్కడ ఏదో దేవుడి దేవాలమ్మ మా కార్తీక సిద్ధార్థ దగ్గర మరి ఆయిల్ గారు లేకపోతే ఇంకా ఇప్పటికీ నన్ను నేను నన్ను అయితే అంత మార్చేసి ఏదో రకంగా చేసేస్తారు. తనకి ఏమైనా పిటిషన్ పెట్టకపోతే అదే నన్ను 20 లోన్న పెట్టి 23 మా సార్ పిటిషన్ వేయగలే. అదే పిటిషన్ సార్ నాకు తెలియదు అది అది ఆ పిటిషన్ వేయగలే అప్పుడు నన్ను 3 రోజులు ఉంచుకున్నారు. 20 అసలు మా వైఫ్ని కూడా మా వైఫ్కి 8 నెలలండి 8 నెలలు మా వైఫ్కి తనకి నన్ను లోన్ పెట్టగాలే కడుపుతుంది తనకి నిండి సోలాలు 2 సార్లు బీపీ డౌన్ అయిపోయింది తనకేమైనా అయితే చాలా టీవీ ఛానళ్ళు నా మీద నా తమ్ముళ్ళు లేనిదే వాళ్ళకి న్యూస్ న్యూస్ అనేది నా తమ్ముళ్ళు లేనిదే న్యూస్ అని న్యూస్ అనేది రావదు వాళ్ళకి నా మ్యాటర్ లేకపోయినా సరే నా మా నాది మా వైఫ్ది ఫోటో వేసి ఇప్పటికి కూడా అదే రన్నింగ్ అవుతుంది ఇప్పటికి కూడా నా నా జీవితాన్ని అసలు మీ మీకే అన్యాయం చేశాను. మీ టీవీ రూపంలో కూడా అడుగుతున్నానండి. కొన్ని టీవీ ఛానల్ ఉన్నాయి మరి పేరు చెప్పకూడదు నాకు తెలియదు మరి నా ఏమవుతుందో వేసిందే చేసి వాళ్ళే క్రియేట్ చేసి లోకల్ బ్యానర్నే చేశాడంట కదా కావాలనే లోకల్ బ్యానర్ని కదా కాల్ చేశాడంట కదా ఎందుకు నా మంది ఎందుకు టార్గెట్ అండి నేనేమైనా మీకేమైనా మీకు ఏమైనా చేశానా నన్ను 4 రోజులు ఉంచారండి 4 రోజులు ఉంచి అది ఒక తెల్ల మా లాయర్ గారు పిటిషన్ పంపించగలే తెల్ల పేపర్లో అది కూడా దాని మీద డేట్లు లేవు ఏమీ లేవు ఒక 20 పేపర్లో ఎన్నో చాలా పేపర్లు అది కూడా సంతకాలు నాది మా వైఫ్ది సంతకాలు పెట్టించి దాని మీద డేట్లు కూడా ఏమీ లేదు ఏవో పేపర్ల మీద సైన్ చేయించుకున్నారు. నాకు అది భయం వేసింది. వచ్చి రే నువ్వు పిటిషన్ వెనక్కి తీసుకోలేదా నువ్వు వైజాగ్ వస్తుంది మళ్ళీ నువ్వు వైజాగ్లో తిరిగి చాలా ప్రాబ్లం అయిపోద్ది నీకు తలా బాధపడతావు అనకు నేను భయపడిపోయాను. వీడియోలు కూడా చేయొద్దు అన్నారు ఇంటర్వ్యూ కూడా స్పెషల్ మెటల్కి ఎవరికి ఇవ్వద్దని చెప్పారు. మీకు నేను సమాధానం చెప్పొద్దు ఇప్పటికి నేను ముద్దలాగా ఉంటాను వాళ్ళ దగ్గర మీకు నేను చెప్పుకోవాలి నా బాధ అనేది మీరు చెప్పుకోకపోతే నన్ను ఇప్పటికీ నన్ను చూసే జనాలు కూడా నేనే చేశాను అనుకుంటున్నారు. ఇంకా నేను ఏ పాపం పుణ్యం నాకు తెలియదు. అన్ని రికార్డులు కూడా పొలిటీషన్లు ఉన్నాయి టీవీ రిపోర్ట్లు అన్నీ కూడా నేను రికార్డింగ్ చేసి నా నేను టీవీ పుట్టి ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏమేమి చేశాను అన్నీ కూడా నా ఫోన్ ట్రాకింగ్ గీకింగ్ మొత్తం అన్ని వాళ్ళు ఎడిజెడ్ మొత్తం అంతా ఉంది వాళ్ళ దగ్గర. నేను ఏం కూడా చేయలేదు. సోమవారం మన నేనైతే మా హైకోర్టులో నాకు న్యాయం జరుగుతుంది నేనైతే అనుకుంటున్నాను. న్యాయం జరగాలి కూడా అన్న నాకు ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నా మీద ఏమైనా అటాకులు జరగకపోతే ఏమైనా ఎవరైనా ఏమైనా చేయించవచ్చు ఏదైనా సరే మరి ఇంకా రాయగారు ఇంకా సరే అన్నట్టు నా పార్ట్నరు తన నుంచి నిన్న ఈవినింగ్ చెక్కులు బోర్డు డబ్బులు చెక్కులు వేస్తుంటే వెళ్తుండగా చెక్కు తీస్తుండగా 4 వ్యక్తులు రాయలతో కొట్టడం జరిగింది మా అన్నే. మా అన్న ఏడుచుకున్నాక ఫోన్ చేసినాడు నాని అన్నయ్య నువ్వు అందుకు 4 రోజులు జట్టుకి వెళ్ళాలి హార్బర్కి వెళ్ళొద్దు బోట్లు పోతే ఏ ఆల్రెడీ ఒక బోట్ కాలిపోయింది సార్ మాది బోట్లతో పాటు బోట్ కాలిపోయింది మాది ఇంకో బోట్ మాత్రం ఉంది అందుకు హార్బర్లోకి వెళ్ళొద్దు అని ఏమో సార్ మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు అక్కడ మా వైఫ్ కూడా ఉంది ప్రెగ్నెంట్ ఉంది వాళ్ళు కూడా ఏమైనా చెయ్యొచ్చు తనకి గవర్నమెంట్ మళ్ళీ కాపాడాలని నేను అంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మా మత్స్యకారుల సోదరు గంగపుత్రులు కూడానా మా హార్బర్లో కూడా చాలామంది నన్ను తప్పుగా అనుకున్నారు కొంతమంది మంచి కూడా అంటున్నారు. తప్పుగా అనుకున్న వాళ్ళు కూడా నేనేం తప్పు చేసిన నాకే తెలియదు మీరు కూడా నన్ను అర్థం చేసుకొని నిజాలు నిజామా ఏదని తెలుసుకొని ఒకళ్ళ మీద నిందైంది ఎందుకంటే పొద్దున్న మీ దగ్గర నేను బతకాల్సిన ఉన్నాయి అది మీకు తెలుసు ఎందుకంటే అది మీరు అర్థం చేసుకొని చేసుకుంటే నేను కోరుకుంటున్నాను. నేను జరిగింది చెప్పామండి మండేకి పోలీస్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ జరిగింది చెప్పామండి పోలీస్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నారు మండే చెప్తాను ఇంకా పోలీస్ వాళ్ళని అది మండే చెప్తామండి ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం లేదండి మండే వచ్చిన దాన్ని బట్టి మేము అడుగుతామండి. అలాగే ఇంకో విషయం చెప్పాలండి నాకు రాజకీయంకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు నన్ను రాజకీయాల్లో మాత్రం లాగొద్దు పలానా పార్టీని పూపిలేసుకొని నన్ను మధ్యలో పెడుతున్నారు నేను ఎటువంటి రాజకీయాలకి సపోర్టర్ని కాదు నేను ఒక సామాన్య మనిషిని నాకు నచ్చిన వాళ్ళకి నేను ఓటేసుకుంటాను తప్ప ఇంకా ఎటువంటిది కూడా నా మనసులో లేదు కానీ ఇందులో రాజకీయం కూడా లాగుతున్నారు పలానా వ్యక్తి నా లోకల్ బాణిని పలానా పార్టీ తరఫున పలానా వ్యతిరేకం మీద అంటున్నాను ఎటువంటి వాటిని కాదండి నాకు ఎటువంటి రాజకీయం కూడా నాకు లేదు దీన్ని మీరు అయితే అర్థం చేసుకుని కోరుకుంటున్నాను నేను అయితే అది అక్కడే ఉన్నారు.
హోమ్ డిపార్ట్మెంట్ కమిషనర్ కేవలం యూట్యూబర్ ఉంది సార్ అలాగే నాకు సపోర్ట్ చేయనందుకి అంటే మీ ఛానల్ ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారో లేదో నాకైతే తెలియదు ఏదో నాకు సపోర్ట్ చేయడానికి నాలాంటి ఒక చిన్న చిన్న యూట్యూబర్లుగా నాకు అందరూ ఉన్నారు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాలి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే నాకైతే నమ్మకం లేదు ఇప్పుడు కూడా మీరు నాకు చేస్తారు ఎందుకంటే నా జీవితాన్ని ఇలాగా చేసింది మాత్రం చెప్పేస్తున్నాను మీరు ఎందుకంటే ఆల్రెడీగా మీ అందరికీ తెలుసు చేసింది మీరే నాని తప్పు చేశాడని అందరికీ చెప్పి మళ్ళీ నాని మీ నాని మంచోడని మళ్ళీ మీరే చెప్తున్నా మీరే చెప్పించి మీ ఎందుకంటే ఒక జనాలు తప్పుకు అర్థం చేసుకోవాలన్నా నిజాలు నమ్మాలన్నది మీతో మీరే మీరు చెప్పింది అదంతా దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి అది ఐట్ అన్నది వేరే ఎందుకంటే నేను పోతే వాళ్ళకి వేరే దారి కూడా లేదు ప్లీజ్ అర్థం చేసుకుని టీవీ ఛానల్ అందరికి కూడా నా నమస్కారం చేసుకున్నాను ప్లీజ్ అర్థం చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ తీసుకొని నా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఉందండి పార్టీ ఇచ్చాను ఎందుకంటే ఆ రోజు సీమంతం జరిపింది కాబట్టి అదే రోజు మన ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ కాబట్టి అది కూడా చూసుకుంటూ పార్టీ దాంట్లో తప్పేం లేదు అక్కడ కూడా ఉండి అదంతా చూసుకున్న తర్వాత నాకు హార్బర్ నుంచి నైటు 11:46 నాకు ఒక ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి బాబా ఇలాగ బోట్లు తగలబడిపోతున్నాయి ఎక్కడ ఉన్నా బాబా అంటే నాకు అది ఫోన్ వచ్చిన తర్వాత నేను అర్జెంటుగా అయితే ఆ 11:46 ఫోన్ రాగాలే అర్జెంటుగా అడావిడిగా నా బండి పైన అడవిడికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు హార్బర్ గేట్ దగ్గర నాకు యాక్సిడెంట్ కూడా జరిగింది ఎవ్రీథింగ్ ప్రతి ఇది కూడా సీసీ ఫుటేజ్లో నేను ఎటు నుంచి వెళ్ళాను వెళ్ళినది నేను వెళ్ళే రూట్ కూడా 1 టన్ పోలీస్ స్టేషన్ రూట్ ముందే వెళ్ళాను మళ్ళీ అక్కడ కూడా నేను రికార్డ్ అయ్యేలా ఉంటాను ప్రతి ఇది కూడా రికార్డింగ్ అయ్యి ఉంది అయినా సరే నేను బోట్ దగ్గరికి వెళ్ళి ఆ ఇళ్ళబోదడుకు బోట్లన్నీ తగలబడిపోతున్నాయి బోట్లన్నీ తగలబడిపోతుంటే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏడ్చుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నా వెంటనే లేరుకి వెళ్ళి నా బోట్ దగ్గరికి వెళ్ళా నా బోట్కి వెళ్ళి ఒకటి షేప్లో ఉంది ఒకటి తగలబడిపోతుంది బోట్లతో పాటు ఇంకో బోటు తగలబడిపోతుంది అయితే నేను డ్రింక్ చేసి ఉన్నా నేను ఒప్పుకుంటానండి నేను డ్రింక్ చేసి ఎందుకంటే నాకు తెలియదు కదా ముందుదే జరుగుతుందని అది ముందే నాకు డ్రింక్ చేస్తున్నాను ఎందుకంటే అది సీమద్దం కాబట్టి నేను ఒప్పుకుంటా చేసా దానికేం లేదు కానీ నేను తాగిన ఆ డ్రింకింగ్ మైక్లో నేనే వెళ్ళి ఇంకేం సేవ్ చేయగలను నేను సేవ్ చేయని దూకితే నన్ను ఇంకొకటి సేవ్ చేయాలి అదో టైం వేస్ట్ వాళ్ళకి నాకు ఉన్న ఓపికతో నాకాడ ఉన్న ఫోన్తో అక్కడ ఒక్క మీడియా కూడా లేదు ఒక్క మీడియా కూడా ఒక్కట కూడా లేదు మీడియా నేను ఫోటోస్ ఏమైంది ఎందుకు వీడియో తీసానంటే ఈ వీడియో తీస్తే గవర్నమెంట్కైనా చేరుతుంది ఎవరు చూడలేదు కదా సంఘటన జనాలు కూడా చూస్తారు మా గంగపూతులకు మధ్యకాలకు ఏదైనా సాయం జరుగుతుందని ఆ ఉద్దేశంతోనే తీశాను తప్ప ఆ వీడియో నేను క్యాష్ చేసుకోవాలని నేను ఒక యూట్యూబర్గా నేను అది క్యాష్ దీని మీద డబ్బులు సంపాదించాలని నాకు ఎటువంటి ఆలో దురాచన లేదు ఒకవేళ ఆ వీడియో తీసిన క్యాష్ చేసుకున్నాను అనుకుంటే నా వీడియో తీసి ఆ వీడియో తీసింది 22 సెకండ్లు అండి నేను గంట కూడా తీయగలను లేదా 3 గంటల వీడియో కూడా తీయగలను లైవ్ పెట్టి మొత్తం అంతా టెలికాస్ట్ చేసుకోగలను అన్ని వీడియోలు కానీ నాది అది కాదు కావాల్సినంత ఫుటేజ్ తీసుకొని నా ఫోన్ ఎప్పుడులాగా జోబులో పెట్టుకొని మిగతా నేను తాడులు లాగడం ఈ బోట్లు తొయ్యడం ఫైర్ యాక్సిడెంట్లు పైపులు మోసుకొని పట్టుకొని వెళ్ళి అన్ని బోట్లు తడిపించడం కొంతమంది కొంత ఒక ఫైర్ యాక్సిడెంట్ బండి ఏంచో ఖాళీ బోట్నే తడుపుతుంది మిగతా బోట్లు తడపకపోతే అది గొడవాడి అక్కడ ఎస్ఐ గారు ఎవరో ఉంటే సార్ ఎక్కడ బోట్ ఉంది సార్ తడుపుతారు అక్కడ తగలబడిపోతుందా సార్ ముందు ఆ బోట్ దగ్గరికి వెళ్దామంటే బలవంతం గై తీసుకెళ్ళి ఇప్పుడు రేస్ ఇప్పుడు ముందు పెట్టలేదు అవన్నీ వేరెవరు తీసారు వీడియోలు అని ఇప్పుడు పెడుతున్నారు ముందు ఎందుకు పెట్టలేదు నాకైతే తెలియదు మళ్ళీ.